నిరుపేద ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, రైతుల గురించి ఏం ఆలోచిస్తారు, మొత్తం రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ పాలసీయే వచ్చే 5 ఏళ్ళు నడుస్తుంది. కాబట్టి ఈ పార్టీల చరిత్ర కూడా మీరు తప్పకుండా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందటినే పుట్టింది, పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, 50 ఏళ్ళుండే ఇక్కడ పార్టీ ఏం చేసింది మీ అందరికి తెలుసు. ఇప్పుడే బాలకృష్ణ గారు తన మాటలలో చెప్పిండు, పత్రికాయ వలిగినట్టు మా వాళ్ళ గుండెలు వలిగి చచ్చిపోయింది ఇక్కడ ఇల్లంతకుంటా ఆ మండలాలలో. అది కాంగ్రెస్ పరిపాలన, పత్రికాయలు వలిగినట్టు రైతుల గుండెలు వలిగి ఆత్మహత్యలు చేసుకున్నది అప్పులపాలైంది కాంగ్రెస్ రాజ్యంలో. ఇంకేం చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇందిరమ్మ రాజ్యం చెప్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది మనకు మనకు తెలియదా? ఇందిరమ్మ రాజ్యం పొడుగుతా ఏమేమి జరిగింది? అన్నమే లేకుండే, తిన్నోడు తిన్నాడు, తిననోడు తినకుండానే ఉండే. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం బాగుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ ఆలోచన చేయాలి మీరు. ఎన్టీ రామారావు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టినాక కదా కొద్దిగా పేదల కడుపు నిండింది. అప్పటిదాకా సగం తిని సగం పండుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండరు. నిజం కదా నేను చెప్పేది? ఇందిరమ్మ రాజ్యంలో చాలా చక్కదనం ఉంటే మరి మన మనులంతా బొంబాయి భీమండి ఎందుకు బతకపోయినారు? ఎందుకు వేరే దగ్గరికి వలస పోవాల్సి వచ్చింది? హైదరాబాద్కో బొంబాయికో పోయి కూలినాలు చేసుకునే గతి ఎందుకు పట్టింది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, అందరిని పట్టుకపోయి జైలు వేసుడు, ప్రభుత్వాలు ఊరగొట్టుడు, గదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఉన్నోడు ఉండే ఉండే, లేనోడు లేకనే ఉండే ఇందిరమ్మ రాజ్యంలో. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెత్తమని మాట్లాడతారు ఎవరం గోల్ చేయడానికి? అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో మీ దండం పెడితే మమ్మల్ని కలపకుండా అంటే జబర్దస్తిగా తీసుకుపోయి కలిపేసింది. 58 ఏళ్ళు కొట్లాన్ని మనం 58 సంవత్సరాలు ఒకటి కాదు 2 కాదు మళ్ళీ బయట పట్టడానికి. ఆ 58 ఏళ్ళలో ఎంత గోస పోసుకున్నారు? ఇల్లెంత కుంటలో నా క్లాస్మేట్లు, నా దోస్తులు, సిద్దిపేటలో చదివిన వాళ్ళు చాలామంది ఉండ్రి. నేను ఎన్నోసార్లు ఆ ఇల్లెంతకుంటకు పెళ్ళిళ్ళకు కూడా వచ్చిన, ఎటు చూసినా దుబ్బలే ఉండే, ఏమి లేకుండే, మన్ను కూడా లేకుండే, బతికే లేకుండే. పండితే వానకాలం దేవుందయా, ఒక వానకాలం పంట లేకపోతే లేదు, ఆ గతి అయిన ఉండే. చివరికి గడ్డి లేక పశువులు కూడా అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి. పశువుల గడ్డి కూడా దొరకనంత ఘోరమైన పరిస్థితి. తెలంగాణను మోసం చేసింది కాక 69 ఉద్యమం వస్తే 400 మందిని పిట్టలం కాల్చినట్టు కాల్చాపారు. అప్పుడు కాలే సక్సెస్ కాలే మూమెంట్. మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం, జర గిలగిల పబ్లిక్ రాగానే మళ్ళీ మొదలుపెట్టిన మేము పొత్తుగలుగుతాం, తెలంగాణ ఇస్తామని 2004 పొత్తు పెట్టుకున్నాం. మంచిదని మనం కూడా కలిసినాం నమ్మి. 2004 వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005 2006 తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే, మళ్ళీ దోకా చేయడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలోనే మన రసమయ బాలకృష్ణ లాంటి అనేక మంది కార్యకర్తలు తెలంగాణ ధూమ్ధాం పెట్టి ఊరూరికి మొత్తం తెలంగాణ అంతా పక్షులు తిరిగినట్టు తిరిగి వీళ్ళు ప్రచారం చేసి కొట్లాడింది. అనేక మంది పిల్లలు చచ్చిపోయింది. 33 పార్టీల మద్దతు మనం కూడగట్టి మొండిగా నిలదొక్కు ఉన్నాం మనం. బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేసాను, ఉద్యమాన్ని మళ్ళా ఆగంబట్టించే కుట్ర చేసాను. కానీ మనం మొండిగా ఉండి కొట్లాడినాం కాబట్టి 33 పార్టీల మద్దతు వచ్చింది కాబట్టి ఇక తప్పదురా అని దిగొచ్చింది. అప్పటిదాకా ఇయ్యలే, ప్రకటన చేశాను. ఎప్పుడు ఇక కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి నేను ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ప్రకటన చేశాను. పోనీ అప్పుడన్నీ ఇచ్చిర్రా జల్దీ, మళ్ళో ఏడాది అర్థం, మళ్ళా సకల జనుల సమ్మె దేశమంతా రోడ్ల మీద పడి మళ్ళా ధూమ్ధాములు పెట్టి మళ్ళీ వీళ్ళంతా ఆడి పాడి చైతన్యం చేసి మొండిగా ఉన్నాం కాబట్టి చివరికి తప్పని పరిస్థితులు దిగొచ్చాను. ఇదంతా వాళ్ళ చరిత్ర, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు బీఆర్ చరిత్ర,
పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉద్యమం కొట్లాడి మేము పేగులు దిగేదాకా సావ తయారైనాం. అటుకులు బుక్కుంటా గలో గంజో తాక్కుంటా అందరం కూడా మీరు కూడా చాలామంది ఉద్యమాలు ఉన్నోళ్ళే కొట్లాడి. సరే తర్వాత ప్రజలు అధికారం ఇచ్చారు పదిహేనులా. ఆ రోజు ఏమి లేదు, కొత్త కొండలు ఈగేది వచ్చినట్టు. నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, పొదుగు చేనేత బిడ్డలు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు, అరిగోస ఉండే తెలంగాణ వచ్చినాడు 2014లో. ఎట్లా దీన్ని ఎట్లా ముందల విడగొట్టాలి? ఇదే కరీంనగర్ జిల్లా బిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారు అనేది హుజూరాబాద్ ప్రాంతం. ఆయనను పిలిపించుకున్నాం, ఆయన బీహార్లో ఉంటే, ఆయన పెద్ద ఆర్థిక శాఖ నిపుణుడు. ఆయనను ఆయనటువంటి వాళ్ళని చాలామంది పిలిపించుకొని ఒక రెండు మూడు నెలలు తలకాయంత వలగొట్టుకొని ఏ మార్గం పట్టాలి ఎటు పట్టాలి అని చెప్పి దారి వెతుక్కున్నాం. దారి బాగా సక్సెస్ అయింది దేవుని దయవల్ల. మొట్టమొదటి పేదల సంక్షేమం తెలంగాణ వచ్చినాడు. మనం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయిన ఉంటుంది, ఆగమాగం ఉండే మన బతుకు. నిరుపేదలు చాలా బాధలలో ఉండ్రి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ 200 రూపాయలు ఉండే, అది ఎవరికి ముక్కులకు కాదు నా మూతిలకు కాదు. ఆ 200 రూపాయలు 2014లో ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం. అప్పుడు వినోద్ కుమార్ కూడా ఉండే మీ మాజీ ఎంపీ, కడియం సీఆర్ ఉండే, ఇప్పుడు నేను ఆడకే పోతున్నా ఇక్కడికెళ్ళి. వీళ్ళంతా కూర్చుంటే రాస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండ్రి. నేను అడిగిన, అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఏ కారణం చేత పెన్షన్ ఇస్తుంది, వాటికనే తమాషకి ఇస్తామా, చెక్కిలకిలు పెడదానిక, ఎందుకు ఇవ్వాలి పెన్షన్, అసలు దానికి మన అర్థం తాత్పర్యం ఉన్నదా, వాటికనే ఇస్తామా, ఈ 200 ఎందుకు ఇవ్వాలి, కొన్ని రోజులైతే 70 రూపాయలు ఇచ్చాను.